ఓ వ్యక్తి భార్య చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు. బంధువులంతా కలిసి అతన్ని రెండవ పెళ్లి చేసుకోమని ఓ అమ్మాయిని కూడా చూశారు. పిల్ల అందంగా ఉండటంతో చూడగానే నచ్చేసి ఆ వ్యక్తి తనకన్నా వయసులో ఆ అమ్మాయి చాలా చిన్నదైనప్పటికీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ కొంతకాలం బాగానే కాపురం చేశారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు కూడా. కానీ కొన్నేళ్లకి ఆ మహిళకి సెకండ్ హ్యాండ్ భర్త నచ్చక వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఏమైందనేది మీరే చూసేయండి. ఇతని పేరు బాషా సాబ్, అలియాస్ బాషా. ఇతను కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని భర్మసాగర జట్పట్ నగర్లో ఉండేవాడు. ఇతనికి 13 ఏళ్ల క్రితం ఓ మహిళతో పెళ్ళైంది. కొన్ని సంవత్సరాలు బాషా ఆమెతో కాపురం చేశాక ఆమెకు ఆరోగ్యం బాలేక చనిపోయింది. భార్య అనారోగ్యంతో చనిపోవటంతో బాషా ఒంటరివాడయ్యాడు. అతన్ని అలా చూడలేకపోయిన కుటుంబ సభ్యులు బంధువులు అతన్ని రెండవ పెళ్లి చేసుకోమని చెప్పి పర్వీన్ అనే అమ్మాయిని కూడా చూశారు. పర్వీన్ వయసులో బాషా కంటే చాలా చిన్నది. అయినప్పటికీ బాషాకి పర్వీన్ అందం నచ్చేయటంతో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లు బాగానే కాపురం చేశారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు కూడా. పిల్లలు పుట్టిన తర్వాత కూడా పర్వీన్ అందం ఏమాత్రం తగ్గలేదు. అయితే పిల్లలు పుట్టాక భార్య పర్వీన్ కి వయసులో తనకన్నా చాలా పెద్దవాడైన భర్త బాష ముసలివాడిలా కనిపించి మొగుణ్ణి దూరం పెట్టడం మొదలుపెట్టింది. భార్య ప్రవర్తనలో వస్తున్న తేడాను గమనించిన బాష కారణమేంటని పదే పదే అడగటంతో నువ్వు నాకు నచ్చటం లేదని చెప్పిందామె. నాకంటే నువ్వు వయసులో చాలా పెద్దవాడివైనా నేను ఎర్రగా బుర్రగా ఉన్నానని సిగ్గు లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావంటూ భర్తని ఆడిపోసుకోవటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా బాషాకి తెలిసిన దాదాపీర్ అనే వ్యక్తి తరచుగా బాష ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఆ క్రమంలోనే భార్యాభర్తలిద్దరికీ ఒకరంటే ఒకరికి పడటం లేదని తెలుసుకొని పర్వీన్ని లైన్లో పెట్టాలనుకున్నాడు. అప్పటికే భర్తతో అయ్యే గొడవలతో విసిగిపోయిన పర్వీన్ కూడా పదే పదే తన ఇంటికి వచ్చిపోతున్న దాదాపీర్పై కన్నేసి అతన్ని లైన్లో పెట్టి భర్త బయటకు వెళ్ళాక ప్రియుణ్ణి ఏకంగా ఇంటికే పిలిపించుకొని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది. అలా 2 ఏళ్ల పాటు భర్తకు తెలియకుండా తన కామకథను కొనసాగించింది. 2 ఏళ్ల తర్వాత ఎప్పటిలాగే పని కోసం బయటకు వెళ్ళాడు బాష. భర్త బయటకు వెళ్ళగానే పర్వీన్ ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకొని ఎంజాయ్ చేస్తుంది. ఈలోగా పని కోసం బయటకు వెళ్లిన భర్త ఏ పని దొరకకపోవటంతో వెంటనే ఓ అరగంటకే ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య దాదాపీర్తో బెడ్ మీద ఎంజాయ్ చేస్తూ కనిపించటంతో స్పాట్లోనే పట్టుకొని ఇద్దరిని చెడామడా తిట్టి దాదాపీర్ని మళ్ళీ నా ఇంటికి రావద్దని బెదిరించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. తర్వాత భార్యను చితకబాది మళ్ళీ దాదాపీర్ని కలిస్తే కాళ్ళు ఇరగొడతానని హెచ్చరించాడు. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మరింతగా పెరగటంతో పెద్దలంతా కలిసి పంచాయతీలు చేసి రాజీ ప్రయత్నాలు చేశారు. అయినా పర్వీన్ ప్రవర్తనలో మార్పు రాకపోగా ఎలాగూ భర్తతో సహా తన భాగవతం అందరికీ తెలిసిపోయిందని బరితెగించి అందరి ముందే ప్రియుడితో తిరగటం మొదలుపెట్టింది. భార్య చేష్టలతో విసిగిపోయిన బాష ఫుల్ గా మద్యానికి బానిసైపోయి వీరతాగుబోతైపోయాడు. ఆ క్రమంలోనే ఓ రోజు పీకల దాకా తాగేసి ఇంటికొచ్చిన బాషాకి ఇంట్లో భార్య ప్రియుడితో నవ్వుతూ ఫోన్లో మాట్లాడటాన్ని గమనించి ఆమెతో గొడవ పడ్డాడు. ఇద్దరు చాలాసేపు గొడవ పడ్డాక మద్యం మత్తు బాగా తలకెక్కిన బాష కొద్దిసేపటికి మత్తులోకి జారుకున్నాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకున్న పర్వీన్ మాటిమాటికి తన సుఖాలకి అడ్డొస్తున్న భర్త బాషాని చంపేసి హ్యాపీగా ప్రియుడితో సెటిల్ అయ్యి సుఖపడాలనుకుని వెంటనే ప్రియుడికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించుకొని భర్త బాషాను చంపేసి మనకున్న అడ్డు తొలగించుకుందామని చెప్పింది. ప్రియుడు కూడా సరేననటంతో మొదట అతన్ని ఇంట్లోనే చంపాలనుకున్నారు. కానీ ఇంట్లో చంపితే అందరికీ అనుమానం మనిద్దరి మీదకే వస్తుందని దాదాపీర్ చెప్పటంతో పర్వీన్ కూడా నువ్వు చెప్పింది నిజమే అంటూ తన భర్తను ఎలాగైనా చంపాలని దానికోసం ఓ ప్లాన్ వేసి రేపు రాత్రికి కూడా బాష మద్యం తాగి ఇంటికొస్తాడని అతను ఇంటికొచ్చే దారిలోనే మనిద్దరం కాపు కాసి బాషాని చంపేద్దామని చెప్పింది. ఆ క్రమంలోనే మరుసటి రోజు చీకటి పడ్డాక ప్రియుడు దాదాపీర్తో కలిసి భర్త బాషాను చంపటానికి అతనొచ్చే దారిలోనే కాపు కాసి మత్తులో ఉన్న మొగుణ్ణి అతని తల్లిదండ్రులుండే ఇంటి సమీపంలోని ఓ ఖాళీ స్థలానికి తీసుకొచ్చి ప్రియుడితో కలిసి చంపి చేతులు దులిపేసుకొని ఏం తెలియనట్లు ఇంటికొచ్చింది.
తెల్లారేసరికి డ్రామా స్టార్ట్ చేసి తన భర్త రాత్రణంగా బయటికి వెళ్లి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని అతని కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో భాష కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పర్విన్ కామపురాణం మొత్తం తెలుసుకొని ఆమెను పట్టుకొని మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిదని వారి స్టైల్లో అడగటంతో పర్విన్ తనే తన భర్త భాషని తన ప్రియుడు దాదా పీర్త కలిసి చంపానని అతనితో నాకు సుఖం లేదని తన భర్త భాష తనకు నచ్చకపోవడం వలనే ఇదంతా చేశానని చెప్పింది. పర్విన్ కు తన భర్తతో తనకున్న వయసు తేడా వలనో లేక తనకన్నా తన భర్త అందంగా లేని కారణంతోనో భర్తను అసహించుకొని చివరికి చంపేదాకా వెళ్ళింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకునే ముందు వయసు తేడాని కూడా గమనించుకోవడం మంచిది. వయసులో ఎక్కువ తేడా ఉంటే కొందరు భార్య భర్తలకి ఆలోచన అవగాహనలో తేడాలు వస్తాయి. వాటి వల్లే గొడవలు మొదలయ్యి చివరికి పర్విన్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.